ఇంతమందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న నిశ్చయంతో అర్హులైన ఏ ఒక్కరూ కూడా సాయం మిగిలిపోకూడదు వాళ్ళకి ఎట్ట తిరిగి మంచి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్సి జాబితాలో అర్హులైయుండి కూడా మిగిలిపోయిన వారిని కూడా గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వీటి ద్వారా ఇంటింటికి వెళ్లి గుర్తించి మరో 386275 మందికి 10,000 లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేట్టుగా చెల్లింపులు చేస్తా ఉన్నాం వీటికి మరో 207 కోట్ల రూపాయలు 207 కోట్ల 61 లక్షల రూపాయలు ఈ రోజున వారి తరపున విడుదల చేస్తా ఉన్నాం ఈ డబ్బుతో పాటు 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు మరో 3,14,095 మందికి బాధితులకు మరో 459 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగానే మొత్తంగా ఈ రోజు 7 లక్షల పైచిలకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులకు పారదర్శకంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి మొత్తం 666 కోట్ల 84 లక్షల రూపాయలను అక్షరాల ఈ 7 లక్షల 370 మంది కుటుంబాలకు నేడే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది గత ప్రభుత్వం అప్పటిలో మీ అందరికీ కూడా గుర్తు ఉండి ఉంటుంది గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8,79,000 మందిగా చెల్లించాల్సిన మొత్తాన్ని 785 కోట్లగా అప్పటిలో తేల్చి అప్పటిలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఒక జీవో కూడా ఇచ్చారు మోసం చేస్తూ ప్రజలను జీవో నెంబర్ 31 అని చెప్పి ఈ మాదిరిగా జీవో కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చి వెంటనే ఆ డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు 2 నెలల ముందు 7వ తారీఖు ఫిబ్రవరి 2019 జీవో నెంబర్ 31న విడుదల చేసి కూడా మరీ మోసం చేయడం జరిగింది వారికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా 5 ఏళ్ల పాటు మోసాలు చేస్తూనే వచ్చిన ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం లక్షలాదిగా ఉన్న ఆ దినసరి కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు తోపుడు బండ్ల మీద సరుకులు అమ్ముకునే వారు రిక్షా కార్మికులు ఇటువంటి కష్టజీవులందర్నీ కూడా రూపాయి రూపాయి కష్టపడి ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆశా తపనతో డిపాజిట్ చేసిన వాళ్ళందర్నీ కూడా గాలి కొదిలేసిన పరిస్థితులు మనం చూసాం వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకొని అర్హులైన అక్షరాల 10,40,000 మంది బాధితులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం 905 కోట్ల రూపాయలు 905 కోట్ల 57 లక్షల రూపాయలు ఈ రోజుతో చెల్లించినట్టు అవుతుంది ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టులో ఒక కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని ఆస్తుల్ని అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకొని మిగిలిన డబ్బును డిపాజిట్దారులకు చెల్లించే దిశగా
న్యాయపరంగా అడుగులు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని ఆశీస్సుల వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు అని చెప్పి సవినయంగా కూడా మనవి చేస్తూ దేవుడి దీవెనలో మీ అందరి చల్లని ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చూడదాం